హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ సో ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ అనేది అయితే నేను పోస్ట్ చేశానండి సో ఈ రోజుకి వచ్చేసి మనము ఒక మా కమ్యూనిటీలో ఒక మంచి విల్లా సేల్కుందండి సో ఈ కమ్యూనిటీ వచ్చేసి స్ప్రింగ్ విల్లే అండి ఇది వచ్చేసి మనకి జేఎన్ టూ మీటర్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇదంతా కూడా ఎమ్యూనిటీస్ ఏరియా అండి సో మనకి ఈ ముందు చూస్తున్న లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇదంతా ప్లే ఏరియా అండి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇదంతా మనకి చిల్డ్రన్స్ పార్క్ ఇవన్నీ వస్తాయండి సో టెంపుల్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా చూసారు కదా అది ఆయన మనకి బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఉంది సో ఇది వచ్చేసి మనకి కమర్షియల్ అండి కమర్షియల్ బిల్డింగ్ ఈ అంతా కూడా టోటల్ ల్యాండ్స్కేపింగ్ ఉంటుందండి కమ్యూనిటీ మొత్తానికి సో దీంట్లో వచ్చేసి ఇది ట్వంటీ ఏకర్స్లో టూ సిక్స్టీ సెవెన్ విల్లాస్ ఉంటుందండి మనకైతే సిటీ నుంచి కూడా లెవెన్ కిలోమీటర్స్ అలా రెడీ టు మూవ్ విల్లాస్ మ్యాక్సిమమ్ టూ టూ థర్టీ ప్లస్ ఫ్యామిలీస్ ఆల్రెడీ ఉంటున్నారండి సో క్లబ్ హౌస్లో వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి జిమ్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ బ్యాన్కేల్ హాల్ అండి అండ్ మీకు థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి గెస్ట్ రూమ్స్ ఉంటాయి టోటల్ కూడా మనకి క్లబ్ హౌస్ కూడా లిఫ్ట్ ఉందండి సో వాటర్ కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ సంప్ ఉంటుందండి అండ్ మంజిర వాటర్ కూడా మనకి మున్సిపల్ వాటర్ కూడా ఉన్నాయండి సో అంతా ఆక్యుపైడ్ విల్లాస్ అండి ఆల్రెడీ సో టోటల్ టూ సిక్స్టీ సెవెన్ విలాస్ అండ్ దీన్ని టూ ఫేజెస్గా డివైడ్ చేశారండి సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు ఫేజ్ టూకి వెళ్తున్నామండి ఇది ఫేజ్ వన్ ఇప్పుడు ఉన్నాము సో ఇది వచ్చేసి ఫేజ్ టూలో ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ విల్లా మనకి ఇప్పుడు ప్రజెంట్ సేల్కు ఉందండి ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పడుతుంది సో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎస్ సెఫ్టీ త్రీ బిహెచ్కే విల్లా సేల్కుందండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ విల్లా ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి సో మనకి ఏరియా లొకేషన్స్ వచ్చేసరికి మంచి దగ్గరలోనే అన్నీ ఉన్నాయండి స్కూల్స్ కానీ మనకి కాలేజెస్ కానీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మాల్స్ మల్టీప్లెక్స్ మనకి ఐటీ సిటీ గురించిందాక చెప్పినట్టు లెవెన్ కిలోమీటర్స్ మాత్రమే సో సరౌండింగ్ కూడా చాలా డెవలప్మెంట్ అయితే అవుతుందండి సో కమ్యూనిటీలో మినిమం ఇప్పుడు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి త్రీ పాయింట్ వన్ ఉందండి సో ఇది మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ విల్లా సో ఇది మేము వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ చెప్తున్నాం ఇంక్లూడింగ్ ఆల్ అండి మీకు ఎక్స్ట్రా మీకు రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీ కలిపి చెప్తున్నాము ఇప్పుడు ఇదంతా చూసింది హాల్ ఏరియా అండి మనం హాల్ ఏరియాలోనే ముందంతా హాల్ యూజ్ చేసుకోవచ్చు ఆ గోడ పక్కన ముందుది మనం పార్టీషన్ చేసుకొని డైనింగ్ ఏరియా టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అదంతా కూడా హాల్ లాగా అనుకుంటే ఇక్కడ కూడా డైనింగ్ స్టెప్స్ కింద పెట్టుకోవచ్చు అండి ఆ స్టెప్స్ కింద మనం ఇన్వర్టర్ రూమ్ టైప్ అయినా పెట్టుకోవచ్చు అదంతా కూడా కిచెన్ ఏరియా సో ఇది చూస్తున్నాడండి ఇక్కడ ఇక్కడ కామన్ సింక్ అయితే మనం పెట్టుకోవడానికి ఉంటుంది సో విల్లా వచ్చేసి ప్రజెంట్ ఎలా ఉందో ఆ విధంగానే ఇచ్చేస్తామండి సో ఇక్కడంతా కూడా వర్కర్స్ అందరికి కమ్యూనిటీ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ వర్కర్స్ కూడా మనకు ప్రజెంట్ అవైలబులిటీ లేరు సో తీసుకున్న వాళ్ళు మాత్రం చేయించుకోవాలి ఇదంతా కూడా సో ప్రైజ్ అనేది కూడా నెగోషియబుల్ ఉంటుంది టోటల్ కూడా లోన్ కూడా మనకి ఫెసిలిటీ ఉందండి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి లోన్ కూడా ఐడిబిఐ ఎల్ఐసి అండ్ కేబిఐ ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి వస్తాయండి లోన్స్ కూడా ఐసిఐసి నుంచి కూడా మనకి లోన్ వస్తుంది సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు అప్ టూ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా లోన్ వస్తుందండి ఇది వెంటిలేషన్ పర్పస్ మనకి ఇక్కడైతే ఒకటి ప్రొవైడ్ చేసాం సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉంటుంది సో మెయిన్ దీనికి ఏంటంటే ముందే చెప్తున్నాను వీడియోలో ఈ విల్లాకి వచ్చేసి పోటు ఉంటుంది వీధి పోటు కూడా కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్గా రోడ్స్ చేసినప్పుడు అండి సో ఇట్లాంటివి మనకి ఫోర్ ఫైవ్ విల్లాస్ ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఇది ఒకటి ఉంది ఇది ఒకటి మాత్రం ఉండే ఇది మటీరియల్ స్టోరీ పర్పస్ యూజ్ చేసేట మనం ఇన్ని రోజులు ఆపాల్సి వచ్చిందండి సేల్కి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సపరేట్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఆల్మోస్ట్ టైల్స్ కూడా చూస్తున్నారు కదా సెవెన్ ఫీట్ వరకు మనం హైట్ టైల్స్ ఇచ్చాము అన్ని ప్రొవిజన్స్ అయితే ఉన్నాయండి జస్ట్ మేము ఫిట్టింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో సరౌండింగ్ అయితే చాలా బాగా డెవలప్ అవుతుందండి సో మనకి ఇప్పుడు బాచపల్లి రోడ్ కూడా మనకు బాచ్పల్లి దగ్గర కూడా ఫ్లైఓవర్ పడుతుంది అండ్ మల్లంపేట్ మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ కొత్త ఎగ్జిట్ స్టార్ట్ అయింది కదా అని అది కూడా సిక్స్ కిలోమీటర్స్ అండ్ రీసెంట్గానే డిమార్ట్ కూడా ఓపెన్ అయింది అది జస్ట్ మన ప్రాజెక్ట్ నుంచి మనకి కరెక్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుంది సో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది విల్లాలో సో ఇదంతా కూడా ముందే ఏరియా మనము ఈ ఈ బెడ్రూమ్ దాటాక మనకు ఇప్పుడు స్టెప్స్ ఎక్కగానే ఉంది కదండి హాల్ ఏరియా ఇదంతా కూడా మనం హోమ్ థియేటర్ రూమ్ టైప్ యూజ్ చేసుకోవచ్చు సో విండోస్ అనేది కూడా టోటల్ యూపీవీసీ విండోస్ ఇచ్చినాం గ్రిల్స్ అయితే కింద ఉన్నాయండి మీరు వర్క్ చేసుకునేటప్పుడు తీసుకొని పెట్టుకోవచ్చు ఇదంతా బాల్కనీ ఏరియా అండి ఇది మీకు ఇందాక చెప్పాను కదండి ఇది చిన్నది ఇది జస్ట్ మీకు రోడ్ హిట్ లాగా ఉంటుంది కాకపోతే పక్కకు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా మీకు ఎదురు దీని పక్కన ఒకటి రెండు విల్లాలు మాత్రం ఉంటాయి ఇదంతా వేయండి ఆ వే వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ విల్లాస్కి వెళ్తుంది టోటల్ కూడా టైల్స్ అనేది ట్వంటీ ఫైవ్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది అంతా కూడా మనకి ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ రీలింగ్తో ఇచ్చారు ఎస్ఎస్ రేలింగ్తోని ఇంత పెద్ద కమ్యూనిటీలో ఈ ప్రైజ్కి అనేది ఒక్క విలా మాత్రమే తక్కువకు మిగతా అన్నీ కూడా మనకి త్రీ పాయింట్ వన్ నుంచి స్టార్ట్ అవుతాయి సో త్రీ పాయింట్ వన్కి ఏది కూడా తక్కువ లేదు ఇది ఒకటి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ చెప్తున్నాము నెగోషియబుల్ ఉంటుంది ఇది కమ్యూనిటీలో ఇంటర్నల్ వీధి పోటండి మీరు కూడా చూసుకొని రావచ్చు అదేం ప్రాబ్లం లేదు సో ఇదంతా అవుట్లుక్ అండి టోటల్ కూడా అవుట్ సైడ్ ఇది ముందు కూడా పక్కన మనకు మీరు ఎదురుగా చూస్తున్న హిల్ కౌంటీ అండి సో సరౌండింగ్ కూడా మొత్తం గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి సో ఇదండి మా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎనర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ థ్యాంక్ యూ